హీరోల స్టార్డం పెరిగిన కొద్ది ప్రయోగాలు చేయాలి అంటుంటారు మన సినిమా పెద్దలు అయితే ఆ ప్రయోగాలు నేల విడిచి సాము చేయకూడదని మాట కూడా చెబుతారు దీనికి కొంతమంది హీరోలు చక్కగా అర్థం చేసుకుని విజయం సాధించి ముందుకెళ్తూ ఉంటారు తాజాగా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెవెల్లో ఓ లెవెల్లో ఉన్న బన్నీ తన తర్వాతి సినిమాలో కాస్త విలనిజం చూపించడానికి రెడీ అవుతున్నాడట అల్లు అర్జున్ తర్వాతి సినిమా అంటే ఇంకేముంది పుష్పానే ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందనే విషయం తెలిసిందే స్మగ్లింగ్ అంటే చెత్త వ్యతిరేక చర్య ఆ పని చేస్తున్నాడంటే అతనిలో నెగిటివ్ షేడ్ ఉంటుంది ఇదే ఇక్కడ ప్రయోగం పుష్పాలు అల్లు అర్జున్ పాత్రలో కాస్త ప్రతి నాయక ఛాయలు కనిపిస్తాయని టాక్ దీనికి సంబంధించి పాత్ర చిత్రణను సుకుమార్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట తెలుగులో ఇలా హీరోలుగా ఉండి కాస్త విలజ విలనిజం చూపించిన వాళ్ళు చాలామందే ఉన్నారు అయితే అవేవి సరైన ఫలితాలు ఇవ్వలేదు దీంతో కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో విలనిజం చూపించడం రిస్కే కదా అయితే సుకుమార్ సినిమాలో ఏ పాత్ర అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలానే ఉంటుంది కాబట్టి పుష్పరాజ్ విషయంలో ప్రేక్షకులు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నారట మేకర్స్ ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే దాదాపు నలభై రోజుల పాటు హైదరాబాద్లోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ జరగనుంది ఆ తర్వాత చిత్ర యూనిట్ మరో షెడ్యూల్కి గోవాకు వెళ్లనుందట అక్కడ హీరో హీరోయిన్లపై కొన్ని పాటలతో పాటు ప్రత్యేక సన్నివేశాలను కూడా తెరకెక్కించడానికి సుకుమార్ ప్లాన్ చేసినట్లు సమాచారం